కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇలా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చేసరికి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన మలుపుగా మారో అందరికీ తెలిసిందే కదా అయితే ప్రస్తుతానికి ఆయన మాత్రం మధ్యంతర బెయిల్ మీద తన యొక్క లైఫ్ని గడుపుతూ వస్తూ ఉన్నాడు అయితే మరి ఇదంతా కూడా పక్కనే పెడితే చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ఇష్టమట చాలా చాలా అభిమానమట అయితే ఇదంతా కూడా రాజకీయ పరంగా కాదండి కేవలం వ్యక్తిగత పరంగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఒకే పార్టీలో ఉండి ఎంత విజయం సాధించారో ప్రత్యేకించి ఆయన మాత్రం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అయితే మొదటి నుంచి టీడీపీ పార్టీలో మాత్రమే ఉండి ఆయన యొక్క అద్భుతమైన పరిపాలన ప్రజలందరికీ అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈరోజు విజయం సాధించారట అందుకోసమని రేవంత్ రెడ్డి గారు ఆయనకు సీఎం పదవి రాగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ప్రజలందరికీ ఎంత మంచి పరిపాలన అందించారో నాకైతే బాగా తెలుసు మీలాగే మంచి పనులు చేయాలని బాటసారిగా నేను ప్రజలందరికీ అవ్వాలని వారందరి ప్రజా సంక్షేమం కోసమే ఎల్లప్పుడూ నిర్ణయించుకోవాలని ఆలోచించి ఇప్పుడు మాత్రం ఇంత విజయాన్ని అందుకున్నాను అంటూ చెప్పుకోవచ్చారట ఇక దీంతో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజలందరి చెందా అలాగే వారి మండనాలు ఉంటాయి ఎప్పటికీ విజయం మీదే అంటూ చెప్పుకోవచ్చారట